టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 55వ రోజు జరుగుతుంది. కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర ప్రస్తుతం పెనుగొండకు చేరుకుంది. ఇక్కడ ఆయన ఈ రోజు 700 కిలోమీటర్ల మైల్ రైన్ చేరుకున్నారు. అంతకంటే పెద్ద విషయం ఏంటంటే 25,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన కియా కార్ ఫ్యాక్టరీ దగ్గర ఆయన 700 కిలోమీటర్ల మైల్ రైన్ చేరుకోవడం ఒక విశేషం. ప్రస్తుతం లోకేష్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే పాదయాత్రకి ముందున్న లోకేష్ కి పాదయాత్ర చేస్తున్న లోకేష్ కి తేడా ఏంటి అంటే, ప్రధానంగా మేమందరం లాస్ట్ క్యాబినెట్ లో ఉన్నప్పుడు అనేక నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాలు ఇప్పుడు గ్రామాలకు వచ్చేగల ఫీల్డ్కి వచ్చేగల ఎలా అమలు అవుతున్నాయి ఇవన్నీ తెలిసేందుకు ఒక అవకాశం వచ్చింది. దాంట్లో భాగంగా మేము తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలు ఎలా ఏమో అనుభవించారు, ఎలా పైకి వచ్చారు ఇవన్నీ తెలుసుకుంటూ కూడా జరిగింది. అంతేకాకుండా కొన్ని నిర్ణయాల వల్ల అది ఫీల్డ్కి వచ్చేగల రియాలిటీకి కొంత దూరంగా ఉన్నాయని కూడా మేము తెలుసుకుంటూ జరిగింది. దానికి ఒక ఉదాహరణ, మేము రజక సోదరులకు మేము వాషింగ్ మెషిన్ ఇచ్చాం. ఆ వాషింగ్ మెషిన్ ఇచ్చినప్పుడు ఎవరు వాడలా, కారణం ఏంటంటే అది వాడుతూ మొదలు పెట్టింది, అది బిల్ ఎక్కువ కరెంటు బిల్ వస్తూ మొదలైంది. ఇట్లా కాదు, మన వాషింగ్ మెషిన్తో పాటు రజక సోదరులకి ప్రత్యేకంగా 500 యూనిట్లు ఉచితంగా ఇస్తేనే వాళ్ళు పేదరికం నుంచి బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుందని ఇప్పుడు తెలుసుకున్నాం. సో ఇట్లా పాలసీస్ చేస్తాం ఒకటి, ఆ పాలసీస్ ఫీల్డ్ రియాలిటీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకున్న మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు పాదయాత్రలో యువతను కలుస్తున్నారు, మహిళలను కలుస్తున్నారు, వృద్ధులను కలుస్తున్నారు, రైతులను కలుస్తున్నారు, ఇలా ఎంతో మందిని కలిశారు. మీరు గమనించిన ప్రధానమైన సమస్యలు ఏంటి రాష్ట్రంలో? ఆంధ్ర రాష్ట్రంలో నంబర్ వన్ ప్రాబ్లం చూస్తే నిరుద్యోగ సమస్య. దాని తర్వాత ఎక్కడ చూసినా విచ్చలవిడిగా గంజాయి సరఫరా అనేది జరుగుతుంది, అది రెండో సమస్య. మూడోది మహిళల్ని గట్టిగా పీడిస్తుంది నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి. ఈ ప్రభుత్వం బాగా ఈ పన్నుల భారం వేసేగల ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ 55 రోజుల పాదయాత్రలో మీ మనస్సుని బాగా కదిలించిన సంఘటనలు ఏంటి? అంటే ప్రధానంగా నాకు రెండు సంఘటనలు ఉన్నాయి. ఒకటి, మన సత్యవేడి నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే చివరి 200 మీటర్లో ఒక తల్లి కూర్చుని బోండాలు తయారు చేస్తుంది. ఆమె దగ్గర వెళ్ళి కూర్చుని, అమ్మ ఏంటమ్మా మీరు రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం ఆశిస్తున్నారు అని అడిగా. అప్పుడు ఒక మాట చెప్పిందమ్మ, 30 సంవత్సరాలుగా నేను ఇక్కడ బోండాలు అమ్ముతున్నాను, ఆ బోండాలు అమ్మి ప్రతి రూపాయి జాగ్రత్త పెట్టుకుని మా పిల్లల్ని నేను చదివించాను. ఇప్పుడు వాళ్ళు చదువుకున్నారు, ఉద్యోగం వచ్చే టైంకి ఉద్యోగాలు లేని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది, ఇది పోవాలి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నాకేం చేయాల్సిన అవసరం లేదు, మా పిల్లలకి ఉద్యోగం కల్పించండి అని చాలా స్పష్టంగా తల్లి నాకు చెప్పింది. అది ఒకటి. రెండోది, పలమనేరులో మిస్బా అని ఒక 10వ తరగతి చెల్లి బాగా చదువుకుంటుంది, అన్నిట్లో నంబర్ వన్ స్కూల్ టాపర్. ఆమె టాపరు వైకాపా కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని ఏకంగా ఆమెకి టీసీ ఇప్పించి పంపించేశాను. అది తట్టుకోలేక నేను బాగా చదవాలనుకున్నాను, నేను ఒక డాక్టర్ అవ్వాలనుకున్నా, ఇప్పుడు నాకు ఇబ్బందులు కలుగుతున్నాయి, నా వల్ల మా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అని ఆమె లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. అంటే ఈ ప్రభుత్వంలో వైకాపా నాయకుల అరాచకం వల్ల రాజకీయ నాయకులే కాదు, సామాన్యులే కాదు, చిన్న పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారని చూసిన చాలా చాలా బాధ కలిగింది. మీ కాళ్ళు నొప్పులు మర్చిపోయేంత ఆనందాన్ని ఇచ్చిన ఘటనలు ఏమైనా ఉన్నాయా? మీరు చూస్తే నేను ఇక్కడ పెనుగొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు ఒక తల్లి వచ్చి చెప్పింది, నేను ఇల్లు చూసుకునేవాడిని, దాని తర్వాత నాకు ఇప్పుడు కియా అనుబంధ రంగాల్లో ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు నేను ఇల్లంతా నేనే చూసుకునే పరిస్థితికి నాకు వచ్చింది, దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారని చెప్పడం జరిగింది. సో ఇది చాలా నిజంగానే చాలా గర్వపడే విధంగా నాకు అనిపించింది. ఎందుకంటే మేము ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం, ఆ నిర్ణయాలు వచ్చేగల కొంచెం టైం బట్టిన ఒక కియా అన్న సంస్థ వల్ల ఇన్ని వేలాది మంది అంటే 25,000 కుటుంబాలు ప్రభుత్వం ఐ మీన్ ఈ రోజు ఆదుకునే పరిస్థితి వచ్చింది, ఉద్యోగాలు కల్పించే పరిస్థితి ఉంది, అంతేకాకుండా లక్షలాది మందికి ఉపాధి కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు రెండు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఒకటి సెల్ఫీ విత్ లోకేష్, రెండవది సెల్ఫీ ఛాలెంజ్. ఈ రెండింటిలో మీకు ఇష్టమైన కార్యక్రమం ఏది? నాకు రెండు ఇష్టం. అంటే ప్రధానంగా సెల్ఫీ విత్ లోకేష్ ద్వారా సామాన్య ప్రజల్ని కలిసేదానికి మెరుగైన అవకాశాలు నాకు వస్తున్నాయి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం నాకు కలుగుతుంది, అంతేకాకుండా లోకల్ ఇష్యూస్ పైన ప్రజలతో చర్చించడానికి ఒక మార్గం దొరికింది. ఇంకా సెల్ఫీ ఛాలెంజ్ అనేది మేము పనులు చేసుకుంటా పోయినాం,
ఐదు సంవత్సరాలు అధికారంలో ఎప్పుడు సరిగా చెప్పుకోలేకపోయినాం చేసిన పనులు. కానీ ఇప్పుడు మేము అధికారంలో ఇప్పుడు అధికారం కోల్పోయినా అడుగడుగున అంటే కుప్పం మొదలు పెట్టుకుని పెనుకొండ వరకు ఏ అభివృద్ధి కార్యక్రమం చూసినా దాని ముందల ఉండేది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కియా ఉంది చంద్రబాబు నాయుడు గారు చేశారు. సో నేను ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా జగన్మోహన్ కి నేను వేసిన ఛాలెంజ్ మీరు ఒకటి చూపించండి. మేము ఇలా వందల కొద్ది చూపిస్తున్నాం. మీరు ఒక్క సంస్థ తీసుకొచ్చారా, ఒక సంస్థ గ్రౌండ్ అయిందా, ఒకరికైనా ఉద్యోగం కల్పించినారా అని నేను ఛాలెంజ్ చేశాను. ఇప్పటి వరకు వాళ్ళ నుంచి మళ్ళీ రిప్లై కూడా రాలా. కోడిగుడ్డు మంత్రి కూడా ఎక్కడ రిప్లై ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధానమైన సమస్య. ఆ సమస్యను పరిష్కరించడానికి మీరు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు? జనరల్ గా నిరుద్యోగ సమస్య అనేది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగింది. అందుకే ఇప్పుడు మూడు రకాలుగా నిరుద్యోగ సమస్యను మనం ట్యాకిల్ చేయాలి. మొదటిది ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రోత్సహించి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పిస్తాం. మేము అధికారంలో ఉన్నప్పుడు అమరన్న గారు కూడా ఉన్నారు, మంత్రిగా ఉన్నప్పుడు 40,000 పరిశ్రమలు తీసుకొచ్చాం, తద్వారా 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని స్వయంగా ఈ ప్రభుత్వం ఒప్పుకుంది. నంబర్ వన్ అదే రీతిలో దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఇప్పుడు చేసేదానికి అవకాశాలు ఉన్నాయి ఆంధ్రరాష్ట్రంలో, అది మేము చేస్తాం. నంబర్ వన్ సో ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ప్రోత్సహిస్తాం. రెండోది ప్రభుత్వం. ప్రభుత్వంలో కూడా అనేక వేకెన్సీస్ ఉన్నాయి. ప్రభుత్వంలో కూడా ఇంకా జాబ్ క్యాలెండర్ సరిగా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. బీఎస్సీ సరిగా చేయట్లేదు, గ్రూప్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా ఉద్యోగాలు కల్పిస్తాం. మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు 32,000 మందికి డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పించాలని ఈ ప్రభుత్వం ఒప్పుకుంది. అది రెండోది. మూడోది కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ అంటే నిరుపేద కుటుంబాలు పేదవాళ్ళకి స్వయం ఉపాధి కల్పించడానికి, పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదానికి కార్పొరేషన్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ కార్పొరేషన్లు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా నిర్వీర్యం అయిపోయింది. రేపు అధికారంలోకి వచ్చిన దామాష ప్రకారం నిధులు కేటాయించి పేద ప్రజల్ని ఆదుకుని స్వయం ఉపాధి కల్పించి, స్వయం ఉపాధి అంటే కేవలం ఒక తోపుడు బండ్లో ఇస్త్రీ పెట్టో అదే కాదు, ఎందుకు బడుగు బలహీన వర్గాలు చెందిన పిల్లలు పారిశ్రామికవేత్తలు అవ్వకూడదు. ఆనాడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఏపీఐఎస్సీ భూముల్లో మేము 30% రిజర్వేషన్ బడుగు బలహీన వర్గాలు చెందిన వ్యక్తులకి ఇవ్వాలని. సో మేము అనేది ఏంటంటే ఒకరికి ఏదో ఒకరు ఒక దగ్గర ఉద్యోగం చేస్తాం కాదు, అతనికి మంచి ఐడియా ఉంటే అతను ఇంకో 10 మంది 100 మందికి 1000 మందికి ఉద్యోగం ఉపాధి కల్పించే విధంగా ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేగా మేము ప్లాన్ చేస్తాం. 25,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన కియా ఇక్కడ ఉంది. అక్కడ అసలు ఈ కంపెనీని ఆంధ్రప్రదేశ్కి ఎలా తీసుకురాగలిగారు? ఎందుకంటే చాలా రాష్ట్రాలు పోటీ పడ్డాయి, వై ఓన్లీ ఆంధ్ర? బ్రో చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్. ఇప్పుడు గూగుల్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కొడితే సింపుల్గా ఆయన ఒక విజనరీ లీడరు. ఆనాడు హైదరాబాద్లో ఎట్లయితే ఒక పునాది వేసి ఈరోజు మెరుగైన ఎకో సిస్టమ్ తీసుకొచ్చారు, అదే విధంగా ఈయన చేయగలుగుతాడు అనేది అందరు తెలుసు. సో కియా లాంటి సమస్యలు మనం అప్రోచ్ అయినప్పుడు ఓ ఎవరు చీఫ్ మినిస్టర్ని ఫస్ట్ గూగుల్లో కొడతాడు. సో బ్రాండ్. సెకండ్, అద్భుతమైన మంత్రివర్గం. ఇప్పుడు అమరన్న మంత్రిగా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన పాలసీ పెట్టాము, వాళ్ళందరినీ తీసుకొచ్చి బాధ్యత తీసుకున్నాం, సింగిల్ విండో క్లియరెన్స్ ఇచ్చాం. వాళ్ళ దగ్గర కనీసం ఒక కప్ కాఫీ కూడా మేము తాగలేదు, అంటే అంత చిత్తశుద్ధితో ప్రజల కోసం మేము చేశాం. ఇప్పుడు బాబు గారు ఆలోచన ఇది ఒకటే కియా కదా. కియా ఒక అనంతపూర్ జిల్లాకు వచ్చింది, కానీ అనంతపూర్ జిల్లా ఉమ్మడి అనంతపూర్ జిల్లాని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్గా, ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్గా తీర్చిదిద్దాలి. రెండోది వచ్చేయగల అట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత. కడపకు వచ్చగల ఉక్కు ఫ్యాక్టరీ, కర్నూలుకి వచ్చగల సిమెంట్ ఫ్యాక్టరీలు, చిత్తూరుకు వచ్చగల ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీలు, నెల్లూరులో వచ్చగల ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని ఇంకా మెరుగుపరుస్తాం, ప్రకాశం పేపర్ మిల్లు, ఈ మన గుంటూరు కృష్ణ వచ్చేగల రాజధాని ఎట్లా ఉంది, ఈస్ట్ వెస్ట్లో ఫిషరీస్, ఫార్మా, డిఫెన్స్, ఉత్తర ఆంధ్రలో వచ్చేగల మొత్తం ఐటీ. ఇట్లా మీరు చూస్తే చెప్తామే కాదు చేసి చూపించాం. మా నినాదం ఒకటే, రాజధాని ఒకటే ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. కేఆర్ అమరావతికి రాలా, టీసీఎల్ అమరావతికి రాలా, ఫాక్స్కాన్ అమరావతికి రాలా, సెల్కాన్ అమరావతికి రాలా, డిక్సన్ అమరావతికి రాలా, అదాని డేటా సెంటర్ అమరావతికి రాలా, ఎక్వా కంపెనీలు అమరావతికి రాలా, డిఫెన్స్ కంపెనీలు అమరావతికి రాలా, ఫార్మా కంపెనీలు అమరావతికి రాలా. అంటే బాబు గారు ముందల నుంచి తెలుసు, అందుకే పరిపాలన ఒకే దగ్గర ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలన్న నినాదంతోనే మేము ఆనాడు పునాది వేసాం. ఇది ఆ పునాదిలో భాగం కియా. ఇదే కియా కానీ బాబు గారు ఇంకొక టర్మ్ వచ్చి ఉంటేనా అనంతపూర్ జిల్లాకి ఇంకొక 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. అలా అద్భుతంగా ప్రణాళికబద్ధంగా మేము వెళ్ళాం, పని చేసినాం. మంత్రులు మా అందరికి ఒక టార్గెట్ ఇచ్చారు, టార్గెట్ ఇచ్చి తోమారు. అందుకే ఈరోజు ఎవరు ఊహించిన విధంగా
ఒక రాయలసీమ జిల్లాకి అది కూడా రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లాకి కియా తీసుకొచ్చారు. ఈ ఒక్క కియా వల్ల అనంతపూర్ ఉమ్మడి అనంతపూర్ జిల్లా తలసరి ఆదాయం సుమారుగా 30,000 రూపాయలు పెరిగింది. సో ప్రజలు కూడా ఆలోచించారు ఇది ఒక్క కియా వల్ల ఇలాంటి 100 కంపెనీలు వస్తాయి అలాంటి ఎకోసిస్టమ్ అని ఏర్పాటు చేసుకొని ఎందుకు ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండకూడదు భారతదేశంలో. ఇంకెన్నాళ్ళని మనం తమిళనాడు కర్ణాటక తెలంగాణ చూస్తాం వాళ్ళు మన వైపు చూసే విధంగా చేయాలి. అమరావతి దాంట్లో భాగం, కియా దాంట్లో భాగం, టీసీఎల్ దాంట్లో భాగం, కాండియన్ దాంట్లో భాగం, అట్లా ప్రతి జిల్లా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం. ఇప్పుడు కియా కంపెనీ ముందే మీరు 700 కిలోమీటర్ల మైల్ రేంజ్ చేరుకున్నారు, ఆ లోగో చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నేను చాలా గర్వపడుతున్నా ఎందుకంటే ఈ రోజు లోగో చాలా సింపుల్ కనిపిస్తుంది, ఇంత పెద్ద బిల్డింగ్ మీకు అనిపిస్తుంది, కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంది. చాలా మంది అధికారులు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు అమరన్న కానివ్వండి, టీం అందరూ బాగా కష్టపడి ఈరోజు అది తీసుకొస్తాం జరిగింది. నేను 2019లో ఓడిపోయినప్పుడు చాలా బాధపడా, అరే రాష్ట్రానికి ఇంత చేశామే, ఎందుకు ప్రజలు ఇలాంటి తీర్పు ఇచ్చారు, ఎవరు ఉంచిన విధంగా పెట్టుబడులు తీసుకొచ్చాం, గ్రామాలు అభివృద్ధి చేసాం, పట్టణాలు అభివృద్ధి చేసాం, ఇళ్ళు కట్టించాం, సంక్షేమం చేసాం, కానీ ఎందుకు ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు నాకు బాధ కలిగింది. కానీ ఈ రోజు చూస్తే నాకు అర్థమైంది మేము చేసిన పనులు సరి చెప్పుకోలేకపోయినాం. అందుకే ఈ రోజు చూస్తే సెల్ఫీ ఛాలెంజ్ అనేది వైరల్ అయ్యేదానికి కారణం అదే. చాలా మంది ప్రజలకి తెలియదు ఇన్ని పరిశ్రమలు వచ్చాయి, ఇన్ఫాక్ట్ లోకేష్ కి తెలియదు పెనుగొండలో ఇన్ని కంపెనీలు వచ్చాయని. మేము నడుస్తుంటే ఇప్పుడు మన నర్కాటిక్స్ బ్యూరో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ వచ్చింది, దాని తర్వాత మీరు వరుసగా అనేక ఆన్సిలరీ యూనిట్స్ కూడా వచ్చినాయి, అసలు ఇన్ని వందల కొద్దీ ఆల్రెడీ వచ్చినాయని లోకేష్ కే తెలియని పరిస్థితి. సో తెలుగుదేశం పార్టీలో బలం ఏంటంటే పనిచేస్తాం, మా బలహీనత ఏంటంటే చేసి చెప్పుకుంటాం. ఈ పాదయాత్ర ద్వారా కూడా మేము చేసిన పనులు ప్రజలు చెప్పేదానికి మంచి అవకాశం. ఒక్క రాజధాని తో అభివృద్ధి సాధ్యం కాదు, రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం అని అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు 3 రాజధానులని ప్రకటించి దాదాపు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినట్టుంది. ఏం పీకారని అడుగుతున్నా, అంటే మీరు చూస్తే కర్నూలుకి ఇటుకేశారా, వైజాగ్లో కనీసం ఒక ఇటుకేశారా, కర్నూలుకి ఒక పరిశ్రమ తీసుకొచ్చారు లేదంటే వైజాగ్ పరిశ్రమ తీసుకొచ్చారు, అంటే కాలయాపం చేస్తాం తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, ఇంకా పెట్టుబడులు తీసుకొద్దాం, పరిశ్రమలు తీసుకొద్దాం అని ఆలోచన అయితే ఈ ప్రభుత్వం లేదు. ఇప్పుడు ఇదే కియా మోటార్స్ దగ్గర ఆనాడు జగన్ మోహన్ అనంతపూర్ నుంచి రిటర్న్ వెళ్తూ బెంగళూరుకి చెప్పాడు ఇది ఫేక్, ఇది ఫేక్ అన్నాడు, ఇది భూదందా కోసం తీసుకున్నారన్నారు, ఉద్యోగాలు రావన్నారు, భూములు రైతుల దగ్గర తిరిగి మన కంపెనీ దగ్గర తీసుకుని రైతులకు ఇస్తాను. ఇప్పుడు అడుగుతున్నా జగన్మోహన్ ఇది ఫేకా, కియా మోటార్స్ మీకు ఫేక్ గా కనపడుతుందా, 25,000 మంది పనిచేస్తాం ఫేకా, ఇన్ని వందల ఆన్సిలరీ యూనిట్స్ వస్తాం ఫేకా, లక్షల మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తాం ఫేకా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. తొందరలోనే ఆ వీడియో కూడా నేను బయట పెడతా, ఈరోజు సాయంత్రం వీడియో బయట పెడతాను, ఎందుకంటే ప్రజలు తెలుసుకోవాలి. అంటే అబద్ధం తీయగా ఉంటుంది, నిజం కొంచెం చేదుగా ఉంటుంది. జగన్మోహన్ అనే వ్యక్తి నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు చెప్తాడు, ఆ అబద్ధాలే చెప్పి 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 ప్రజలు కూడా నమ్మారు. ఇప్పుడు వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక నిమిషం నాకు బ్రేక్ ఇవ్వాలి, నేను సెల్ఫీ దిగొస్తాను. ఓకే దిగిరండి. రాష్ట్రం వాళ్ళ పరిపాలన వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లోనూ నెంబర్ 1 ఉందని చెప్తున్నారు, దానికి మీ సమాధానం? 2 రంగాల్లో నెంబర్ 1 ఉంది, మొదటిది అప్పుల్లో, రెండోది గంజాయిలో. ఈ 2 రంగాలు మాత్రమే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉంది. పెట్టుబడిలో గాని ఉద్యోగాల కల్పనలో గాని ఎక్కడ రాష్ట్రం అడ్రస్ లేని పరిస్థితి ఈ రోజు మనందరం గమనించాలి. ఇంకొక ప్రశ్న ప్రజలు అడుగుతున్నారు, ప్రతిపక్ష అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా, తెలుగుదేశం పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోతుంది? పొత్తులు కన్నా ముందల మనం ప్రజలకి, ప్రజలతో మమ్మేకేవాలి, ప్రజల దగ్గర రావాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల సమస్యల పైన రాజకీయ పార్టీలు పోరాడాలి. సో మొదటిగా మా పొత్తు ప్రజలతో ఉంటుంది, మేము ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ప్రజలతో మేము పొత్తు పెట్టుకుంటాం తప్ప దాని తర్వాత రాజకీయ పార్టీలతో పొత్తు అంటారా, అది ఇంకా వచ్చే క్రమంలో, అంటే ఇంకొక దాదాపు ముందస్తు ఎన్నికలు వస్తే 9 నెలలు, రెగ్యులర్గా వస్తే దాదాపు అయిన టైం ఉంది కనుక అప్పుడు మా అధిష్టానం వస్తాయనే ఊహాగానాలు కూడా ఉన్నాయి, దానికి మీరు రెడీనా?
తెలుగుదేశం పార్టీ బాండ్ రెడీ మాకు ఎన్నికలంటే భయం కాదు మేము పార్పే బ్యాచ్ కానే కాదు కానీ ముందస్తు ఎన్నికలు పెట్టే ముందల జగన్ మోహన్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకొని వెళ్ళాలి అంటే ఈ ముందస్తు ఎన్నికలు ఎన్నెళ్ళు ముందలొస్తాడో అది క్యాలిక్యులేట్ చేసి ఆయన ఇవ్వాల్సిన సంక్షేమ కార్యక్రమాలు పాదయాత్ర ఇచ్చిన హామీ గాని ఇవ్వాల్సిన సంక్షేమ కార్యక్రమాలు గాని అవన్నీ వడ్డీతో సహా చెల్లించాలి ప్రజలు అప్పుడే ఆయన ఎన్నికలు గెలాలి టీడీపీ హయాంలో 6 లక్షల కోట్ల అవినీతి జరిగింది పింక్ డైమండ్ ని లోకేష్ దోచుకున్నాడు ఇలాంటి ఆరోపణలు చేశారు ఆ డబ్బంతా ఎక్కడ దాచారు జగన్ మోహన్ రెడ్డి గారి ఇంట్లో దాచాం పింక్ డైమండ్ జగన్ మోహన్ దగ్గర ఉందేమో నాకు డౌట్ ఇప్పుడు ఇన్ని అవినీతి ఆరోపణలు మాపైన చేశారు ఈ ఒక్క అవినీతి ఆరోపణైనా వాళ్ళు నిరూపించారా ఏ నాడేంది ఒక పలాంది ఇక్కడ జరిగింది తప్పు జరిగిందని వాళ్ళు చూపించే పరిస్థితి ఉందా లేదు అందుకే చిత్తశుద్ధితో ఈరోజు ప్రజల్లో మేము పాదయాత్ర చేయగలుగుతాం పరదాల మధ్యన వాళ్ళు బండిల్లో బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో తిరుగుతున్నారు వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది చంద్రబాబు లోకేశే అనేది ఈ రోజుకి వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ దాని గురించి మీ సమాధానం ఏంటి అంటే వైకాపా నమ్ముకున్న సిద్ధాంతం ఒకటే ఒక అబద్ధం 100 సార్లు కాదు 1000 సార్లు చెప్తే ప్రజలు అది నిజం అనుకుంటారు అని వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం అది ఇంకేది నమ్మకాల సో అందుకే వాళ్ళ సొంత బాబాయిని చంపిన జగన్ మోహన్ ఏకంగా ఈ రోజు మాపైన ఆరోపణలు చేస్తున్నారు ఆనాడు సిబిఐ ఎన్క్వైరీ అడిగింది జగన్ మోహన్ ఇప్పుడు సిబిఐ ఎన్క్వైరీ వద్దు అంటుంది జగన్ మోహన్ ఈరోజు సిబిఐ పిలిచేది కూడా వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు సొంత కుటుంబ సభ్యులు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డిని పిలుస్తున్నారు ఇన్ఫాక్ట్ జగన్మోహన్ వాళ్ళ సతీమణి భారతీ రెడ్డి పిఏని కూడా పిలిచారు అంటే ఇది ఎంతో వరకు ఉందో ఈరోజు ప్రజలు ఆలోచించాలి అంటే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో ఎవరెవరు పాత్ర ఉందో కూడా ప్రజలు గమనించాలి 4 సంవత్సరాలు అయింది సొంత చిన్నానికి అంటే బాబాకి న్యాయం లేనోడు ఆంధ్రాని గారు ఘటన జరగలేదు మీకు ఇటు పక్కన మన సుబ్రహ్మణ్యం గారి ఘటన జరగలేదు నిన్న కాక మొన్న చిన్న ఘటన అలాంటి ఘటనలు ఎప్పుడు జరగలేదు ఎందుకంటే బాబు గారంటే ఒక బ్రాండ్ బాబు గారంటే ఒక భయం సమాజంలో అందరూ తెలుసు బాబు గారు చట్టాలు అందరికీ ఈక్వల్ గా అమలు చేస్తాడు అని ప్రజలు కూడా తెలుసు ఇప్పుడు వైకాపా ప్రభుత్వంలో ఏమవుతుందంటే చట్టాలు కొంతమంది చుట్టాలుగా మారుతుంది అది ఇప్పుడు ప్రధానమైన సమస్య 700 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు ప్రతి 100 కిలోమీటర్లకి ఒక హామీ ఇస్తూ ఉన్నారు విలేజ్ లో డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కానీ లేదంటే కిడ్నీ డయాలసిస్ కానీ ఇలా అనేక హామీలు ఇస్తూ పోతున్నారు ఇవన్నీ అమలు చేయడం సాధ్యమేనా 100% ఎందుకంటే ప్రభుత్వానికి ఇది పెద్ద ఖర్చుతో కూడిన పని కాదు నేను ఇస్తున్న ప్రతి హామీ అక్కడ ఉన్న గ్రామస్తులతో కలిసి తిరిగినప్పుడు వాళ్ళతో తెలుసుకుని ఓహో ఈ సమస్య ఉంది ఇట్లా చేయాలి ఈ సమస్యను ఇట్లా పరిష్కరించాలి అని వాళ్ళ దగ్గర సమస్యలు తెలుసుకుంటాం ఆ సమస్య కూడా పరిష్కారం మేము ఎత్తికి మేము అది ఇప్పుడు అమలు చేస్తాం జరుగుతుంది డబ్బుల కన్నా ఆలోచన ఇంపార్టెంట్ డబ్బులతోనే అవుతుంది అనుకుంటా కరెక్ట్గా మాకు ఆలోచన చేయగలుగుతాం అది ఈరోజు మీరు చూస్తే అలాంటి మంచి ప్రజలకు కావాల్సింది మేము తెలుసుకుని ఈరోజు ఒక హామీ రూపంలో ప్రతి 100 కిలోమీటర్లకి మేము మైలురాయి వేస్తాం దాదాపు 55 రోజులు పాదయాత్ర పూర్తవుతుంది డే 1 నుంచి ఇప్పటికి పార్టీలో తీసుకురావాల్సిన మార్పులు కానీ సంస్కరణలు కానీ ఏమైనా గమనించారా సో ఇప్పుడు మీరు చూస్తే యువత చాలా ఈగర్గా ఉన్నారు పార్టీ పట్ల మేము పనిచేయాలి పార్టీలో మేము భాగస్వామ్యం అవుతాం మాకు కూడా అవకాశాలు కల్పించండి నేను ఎక్కడ మీటింగ్ పెట్టినా ఏ మీటింగ్లో మాట్లాడినా యువత పెద్ద ఎత్తున ముందరకు వస్తున్నారు పార్టీలో కూడా మేము అలాంటి యువతకి ఇంకా ప్రాధాన్యత ఇచ్చి అవకాశాలు కల్పిస్తే పెద్ద ఎత్తున వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తరాలు మారుతున్నాయి మారినప్పుడు ఆటోమేటిక్గా యువ నాయకత్వం యువ రక్తం పార్టీలో కూడా పారాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఫైనల్ క్వశ్చన్ లోకేష్ కి పాదయాత్ర చేసే అర్హత ఏముంది అతను ఏం చేశాడు రాష్ట్రానికి అని వైసీపీ నాయకులు మీరు డే 1 పాదయాత్ర ప్రారంభించక ముందు నుంచే ఆరోపిస్తున్నారు ఇప్పటికే అదే ఆరోపణ చేస్తున్నారు మీరు ఏం సాధించారని పాదయాత్ర గత 4 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాల కన్నా ఈ యొక్క లోకేష్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను చేసింది ఎక్కువ నేను ఛాలెంజ్ చేస్తున్నా 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసాం భవనాలు కట్టాం డ్రైన్లు కట్టాం పాడి రైతులకి పశుగ్రాసం పెంచేది ఉపాధి హామీతో అనుసంధానం చేసి ఆదుకున్నాం హార్టికల్చర్ రైతులు కూడా ఉపాధి హామీతో అనుసంధానం చేసి వాళ్ళని కూడా మేము ఆదుకున్నాం ఇట్లా 100ల కొద్ది కార్యక్రమాలు మేము చేస్తాం జరిగింది ముందు ముందు కూడా చేస్తాం సో ఎస్ మాజీ మంత్రిగా
నేను చేసి చూపించాం గనుక ఈ రోజు మేము తీసుకొచ్చిన కంపెనీలు ఇవన్నీ ఎక్కడ చూసినా బ్రాండ్ బాబు అనేది చాలా విజిబుల్ గా ఉంది అది చూసే చాలా స్పష్టంగా ఈ రోజు నేను చెప్పుకెళ్తున్నాను అందుకే ఆ అరతోనే ఈ రోజు నేను తిరగను थैंक यू सो मच मी अनुभवालन्नी कूडा मातो पंचुकुन्नारु मी योगालं पादयात्र सक्सेस अवालनि कोरुकुंटुन्नाम लोकेश 700 किलोमीटर पादयात्र पूर्ति चेसुकुन्नारु आयन अनुभवालन्नी कूडा मनतो पंचुकुन्नारु ओक पादयात्र नायकुण्णि एंत परिणिति चेंदिन नायकुडिगा मारुस्तुंदो ई रोजु आयन चेप्पिन समाधानालु मनकु ओक उदाहरण योगालं पादयात्र क्यांप योगालं पादयात्र नुंचि कैमरामैन सूर्य चैतन्य